కంపెనీస్. అసలు వై గవర్నమెంట్ షుడ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ కోఆపరేటివ్ సెక్టర్ నుంచి ఈ కంపెనీ చేసే యాక్ట్ కింద దీనికి ఎందుకు తీసుకురావాలి? అసలు కంపెనీ అంటే ఇప్పుడు చూడండి, ఇండివిజువల్స్ బిజినెస్ చేస్తున్నట్లయితే వాళ్ళంతా వాళ్ళు పరిగెడతారు అవసరమైన దానికి, లాభం వస్తుందా లేదో రోజు రోజు చూసుకుంటారు. పొద్దున్న డబ్బు పెడితే వాళ్ళ సాయంత్రానికి ఎంత మిగులుతుంది అనేది ప్రతి వాళ్ళు చూసుకుంటారు. బాగా డబ్బులు కావాల్సి వచ్చినట్లయితే నలుగురు కలిసి పెడతారు, దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. ఒక్కడు చేసినట్టయితే ప్రొప్రైటర్షిప్ అవుతుంది, 10 మంది కలిసి చేసినట్లయితే అది పార్ట్నర్షిప్ అవుతుంది. ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా అందులోనూ ఆ పెట్టిన వాళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళందరూ వ్యాపారం చేస్తారంటే చేస్తే చేయొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎవరో ఒక మేనేజింగ్ పార్ట్నర్ ఉంటాడు, మేనేజింగ్ పార్ట్నర్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నువ్వు చూస్తున్న వ్యాపారం సంవత్సరానికి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో మా వాటా ఎంత అని చెప్పి చూసి 10 మంది ఉన్నట్టయితే 1/10 లేదా ఒకడేమో హాఫ్ తీసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ మిగతా పంచుకోవచ్చు. ఈ విధంగా జరుగుతుంది. ఈ దీనికన్నా ఎక్కువ బాగా వ్యాపారం జరుగుతున్నట్లయితే ఇప్పుడు కంపెనీ అంటే కంపెనీ అంటే ఇట్ ఈస్ ఎ సపరేట్ పర్సన్, లీగల్గా మనం క్రియేట్ చేసినటువంటి పర్సన్. మీరు 10 రూపాయలు వ్యాపారం పెట్టారనుకోవాలి, ఆ కంపెనీ ఆ వ్యక్తికి ఇచ్చినట్టు లెక్క. ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు 10 రూపాయలు బాకీ ఉన్నట్టు. ఆ వ్యక్తి పుస్తకంలో ఏమని రాసుకుంటారు దాన్ని, అంటే కంపెనీ ఏమని రాసుకుంటుందంటే పలానా ఏ దగ్గర నుంచి 100 రూపాయలు వచ్చాయి షేర్ క్యాపిటల్ కింద. ఈ షేర్ క్యాపిటల్ని ఉపయోగించుకుని వ్యాపారం చేసి దాని మీద ప్రాఫిట్ వస్తే అలా షేర్లు పెట్టిన వాళ్ళందరికీ పంచాలి, అదే కదా. కానీ ఏ బిజినెస్ అయినా సరే ఒక వ్యక్తి ఉంటాడు, దట్ ఫెలో విల్ బి వెరీ వెరీ యాక్టివ్ టు సీ దట్ ద బిజినెస్ గ్రోస్ డే బై డే. దీనిపై అంబానీ మొట్టమొదట బట్టలు మూట కట్టుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చాలా పెద్ద సంస్థ అయింది రిలయన్స్. దానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి, అలాగే ఈ ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే రైతులందరూ కలిసి మనం పెట్టాలి అని గవర్నమెంట్ పాలసీ, ఇండివిజువల్ ఎవరు అనుకోవట్లేదు అలాగే, అంతే కదా. ఏదో ఒక ఎకరం భూమి ఉంది, చక్క దున్నుకుంటారు, ఏదో వస్తారు దాని మీద వచ్చింది అమ్ముకుంటారు, ఎంత వస్తే అందులోనే తక్కువ ఎక్కువ అందులోనే తృప్తిపడుతున్నారు. సంఘటన అందరూ కలిసి రావటం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి చేసినట్లయితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఒక వ్యక్తికి ఉండే స్ట్రెంగ్త్కి 10 మందికి ఉండే స్ట్రెంగ్త్ డిఫరెంట్ కదా. అందుకని చెప్పేసి ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీస్ అవన్నీ పెట్టాము, కానీ అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ఇందాక చెప్పినట్టు. కానీ ప్రొడ్యూసర్ ఒక కంపెనీ కింద తీసుకొచ్చినట్లయితే దాని వలన ఏంటంటే ఏ కంపెనీ ఈ దేశంలో ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, హర్యానాలో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, నేషన్లో రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు అంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఫ్రమ్ హియర్ ఐఎమ్ ఆపరేటింగ్, పుట్టిన ప్లేస్ అనుకో, కంపెనీ పుట్టిన ప్లేస్ ఇప్పుడు అదే ఉంటుంది, నువ్వు మళ్ళీ మార్చుకునేదాకా. ఇక్కడ ఉండి ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా చేయాలి అనేది ఆలోచించగా ఒక మనిషి ఉంటారు కదా. అటువంటి ఆ మనిషి ఏదైనా ఇప్పుడు యాక్ట్లో ఎవరు పెట్టారంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కాదు దాన్ని అడిగితే, ఇట్ ఈస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఏ షేర్ హోల్డర్, షేర్ హోల్డర్ అంటారు కానీ డైరెక్టర్ కాదు. కంపెనీలో ఎట్లా మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ ఎట్లా ఉంటుందంటే వాటాదారులు అందరూ ఎందరైనా ఉండొచ్చు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే నార్మల్ బిజినెస్కి అయినట్లయితే 200 మంది దాకా ఉండొచ్చు. ఈ ప్రొడ్యూసర్ కంపెనీ అయినట్లయితే ఎందరైనా ఉండొచ్చు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే 200 మంది కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాటిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. సో ఇప్పుడు వీళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దే కండక్ట్ ది డే టు డే బిజినెస్, డైలీ ఏ బిజినెస్ చేయాలి, ఏం చేయాలి, ఎందులో పెడితే డబ్బులు వస్తాయి, ఈ బిజినెస్ అంతా ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
వాళ్ళు ఏంటంటే బేసికల్గా డెసిషన్ మేకర్స్, ఈ విధంగా అంటే పాలసీ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి పాలసీ డిసైడ్ చేసిన తర్వాత ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి సిఇఓ అంటే మిగతా కంపెనీస్ అయితే మేనేజింగ్ డైరెక్టర్స్ అంటాం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటాం. అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ది పాలసీస్ ఆఫ్ ది బోర్డ్. అంటే తెలుగులో చెప్పాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రాథమిక సిద్ధాంతాలన్నీ నియమించిన తర్వాత ఈ విధంగా మనం బిజినెస్ చేయగల తర్వాత ఆ పరిధిలో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు అంటే చేసి ముందు కంపెనీని ముందుకు తీసుకునే వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అందుకనే యాక్ట్లో మొట్టమొదట ఇన్కార్పొరేట్ చేయడానికి 10 మంది సభ్యులు కనుక 10 మంది మినిమం ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. 5 మినిమం డైరెక్టర్లు ఉండాలి, 15 మంది మ్యాక్సిమం ఉండాలి. నెంబర్లు పెంచిన కొద్దీ రిప్రజెంటేషన్ డైరెక్టర్స్ కూడా మనం పెంచుకుంటూ పోవచ్చు. వీళ్ళు చేసి డబ్బులు పెట్టి మనం ఇలా బిజినెస్ చేయాలి అనుకున్న తర్వాత డే టు డే రన్ చేసి అది ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు అంటే సిఇఓ అండ్ హిస్ టీమ్. ఆల్ ది ఎంప్లాయీస్ అండ్ ఆల్ దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ హిస్ టీమ్. ఈ సిఇఓని మనం ఐడెంటిఫై చేయగలరా? ఈ ప్రొడ్యూసర్ కంపెనీ పెట్టేసి ఏదో దొరుకుతుంది అనుకుంటున్నారు అందరూ, అద్దెకి ఏ కంపెనీ ముందరకు వెళ్ళాలి? అగ్రికల్చరల్ సెక్టర్ కి లిమిటెడ్ అయిపోయినాయి కనుక ప్రొడ్యూసర్ కంపెనీస్ అగ్రికల్చర్ గురించి బాగా తెలిసి ఉండాలి. ఏ ప్రై ఏది ధర ఎక్కువ పలుకుతుంది, ఏది తక్కువ పలుకుతుంది, ఏది ఏ చేస్తే బాగా డబ్బులు వస్తాయి అనేది ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక్క వ్యక్తి ఉంటే ఆ ప్రొడ్యూసర్ కంపెనీ బాగా రన్ అవుతుంది. అంతే, డబ్బులు అక్కర్లేదు, డబ్బులు ఎప్పుడైనా వస్తాయి. ఆ పరిజ్ఞానం లేక మనం ఏం చేస్తున్నాం అంటే కంపెనీ పెట్టాలంటే మూలధనం కావాలి కనుక ముందర మూలధనం అది తీసుకుంటాం, ప్రొసీడ్ అవుతుంది. కానీ బేసికల్గా ఆ బిజినెస్ సెన్స్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఇండివిజువల్. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సహజాహారంలో కూడా మననే అనుకున్నాము, మాకు 10 మంది ఒక కంపెనీ పెట్టాలంటే 10 మంది రైతులు కావాలి. 10 మంది రైతులు వాళ్ళకి తెలిసేది కదా మనం ఏం చేస్తున్నామో కూడా తెలియాలి కదా. మీరందరూ పెట్టుకోండి అని చెబుతున్నాం అంతే తప్ప దానికి సహాయం సమకూరుస్తున్నాం. కానీ బిజినెస్ రన్ అవ్వడానికి ఎవరు ఉండాలి? అక్కడ సిఇఓ ఉండాలి. ఆ సిఇఓ లాంటి వాడు లేకపోతే అది చెప్పినట్టు ఏ కంపెనీ కూడా ముందరకెళ్ళదు. కంపెనీ పెట్టేసుకుంటే అది రన్ అయిపోదు కదా. అది లీగల్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ అంటే లీగల్గా ఆలోచిస్తే ఒక వ్యక్తి కింద లెక్క కంపెనీ. కానీ ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఈ పోనీ 10 డైరెక్టర్స్లోనూ కంపెనీ పెట్టడానికి మనం కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాడు ఉన్నట్లయితే చాలా బాగా. ఇప్పుడు గుజరాత్లో ఈ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఇస్ ఏ గ్రేట్ సక్సెస్. ఇంకోటి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్స్ మన వ్యవసాయదారులు ప్రొడ్యూస్ చేసినవి అన్ని కొనాలి అమ్మాలి, దాని మీద లాభం సంపాదించాలి అనేది ఒక్కటే కాదు. ఈ మెంబర్స్ కింద ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు పనిచేసిన మూలంగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఉత్పత్తులు కానీ ఇంకోటి కానీ కూడా దాని మీద కూడా లాభం సంపాదించాలి. ఇంకో ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక విలేజ్లో ఒక సే 1000 రైట్స్ ఉన్నారు. ది ప్రొడ్యూసర్ కంపెనీ కెన్ ఓన్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ అండ్ యూ దెమ్ ఆన్ హైర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇయర్ మనీ ఆన్. అదే ప్రొడ్యూసర్ సంబంధించింది కాదు, కానీ ఇట్ ఈస్ హెల్పింగ్ ది మెంబర్స్, సో యూ కెన్ డూ దట్. ఇట్ కెన్ ప్రొడ్యూస్ పవర్. ఇప్పుడు చూడండి, ఈ సీతల గిడ్డలు కూడా అవన్నీ పెడుతున్నారు, అవి కూడా పెట్టచ్చు బై ప్రొడ్యూసర్ కంపెనీ. ఆ అటానమీ అంటే ఏ బిజినెస్ అయినా అంటే మనం రాష్ట్రంలో మెమరాండంలో మనం వైడర్ కలిసి అంటే మెమరాండం తయారు చేసేటప్పుడు ఆ ఏరియాలో ఏ పనులు చేస్తే బాగా వృద్ధి పొందుతుంది కంపెనీ వృద్ధి పెడాలి అని ముందర ఆలోచించుకుని మనం రాసుకోవచ్చు. లేకపోతే ముందర ప్రొడ్యూసర్ మన కంపెనీ పెట్టిన తర్వాత ఈ ఆబ్జెక్ట్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.
ఏది అవసరం లేదు. ఇవాళ ఇవాళ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఏంటంటే డే టు డే మారిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ మార్చుకుని ఇప్పుడు మన యాక్ట్ చెప్పేది ఏంటంటే ఈ పని చేయాలంటే మీరు ఈ విధంగా చేయాలి అని ఒక లీగల్గా ఉండడానికి చెబుతుంటే తప్ప బిజినెస్ ఎలా చేయాలి అనేది యాక్ట్ చెప్పరు. ఏ యాక్ట్ కూడా మీరు బిజినెస్ ఏ విధంగా చేయాలి అని చెప్పరు. ఈ బిజినెస్ చేసినట్లయితే మీరు ఏ విధంగా చేయాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏమిటి. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకోవాలి. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న తర్వాత సిఈఓ చేయాలి. అందుకు ఏం చేశారు, సిఈఓ కెనాట్ బి ఏ డైరెక్టర్. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పినట్టు చేసినటువంటి వ్యక్తి సిఈఓ. అదే కనుక స్ట్రాంగ్ సిఈఓ అన్నాడు అనమాట. ఈ డైరెక్టర్స్ అందరినీ 10 మందిని పెట్టుకుని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఆయనకి, ఆ డైరెక్టర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఉంచుకోవాలి. ఆ ఉంచుకుని తను వ్యాపారం ముందరకు సాగిస్తాను చేసి నేను ఈ విధంగా చేశానని వాళ్ళతో చెప్తూ బాగా చేశామని అనిపించుకుని కంపెనీని ముందరకు తీసుకునేటువంటి పరిస్థితి వస్తే ఏ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కంపెనీ. ఏం చేయాలంటే విలేజ్ లెవెల్ మేము ఆలోచిస్తుంది ఏంటంటే మన విలేజ్ లెవెల్ చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ డెవలప్ చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ప్రొడ్యూసర్ కంపెనీ తీసుకొచ్చినట్టంటే గ్రోత్ ఆఫ్ ఆల్ ద పీపుల్ కెన్ బి ఎన్షూర్డ్. ఒక్క వ్యక్తే కాకుండా 10 మంది బాగుపడడానికి వీలు పడుతుంది అనేటటువంటి ఉద్దేశం. అందుకని అసలు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ కంపెనీ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఒక ఇండివిజువల్ వ్యాపారం చేస్తూ అంటే ఆ వచ్చినటువంటి లాభాలు, ఆ క్రియేట్ అయినటువంటి ఎసెట్స్, అవన్నీ కూడా ఇండివిజువల్గా ఉంటాయి. ఇక్కడ ప్రొడ్యూసర్ కంపెనీలో మనుషులు మారుతూ ఉంటారు కానీ కంపెనీ పరిమళం ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇవాళ వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, వీళ్ళు రిజైన్ చేస్తే కొత్త వాళ్ళు వస్తున్నారు. అలాగే దాన్ని అంటే దాన్ని ఏంటంటారంటే ఇంగ్లీష్లో పెర్పెచ్యువల్ సక్సెషన్. ఒకసారి కంపెనీ పెట్టిన తర్వాత అది రన్ అవుతూ ఉంటే, మామూలు వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నేళ్ళైనా రన్ అవుతుంది. మనిషికి లైఫ్ స్పాన్ 75 ఏళ్ళు అయితే కంపెనీలు 750 ఏళ్ళు అయ్యవచ్చు. అది రన్ చేసేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఐడియా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ది ఎసెట్స్ దట్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ది రూరల్ ఏరియా షాల్ బి ఓన్ బై దీస్ కంపెనీస్ త్రూ దీస్ పీపుల్ ఓన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. అది ఆ నిర్వహణ సంస్థ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఏ దేశంలోనైనా సరే ముందర క్వాలిటేటివ్ డెవలప్మెంట్ బిగిన్ అవుతుంది. ఇట్ విల్ బి ఫాలోడ్ బై క్వాంటిటేటివ్ డెవలప్. సారీ, ముందర క్వాంటిటేటివ్ డెవలప్ వస్తుంది, రెండుకి వస్తుంది. అంటే 20 కంపెనీలు 30 కంపెనీలు పెట్టండి, అందులో 4-5 బాగా క్వాలిటీ కంపెనీస్ వచ్చినప్పుడు అవి దే విల్ డామినేట్ ఆల్ అదర్ కంపెనీస్ ఆల్సో, దే విల్ బికమ్ లీడర్స్. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్లో కూడా మార్పులు తీసుకురావాలి. ఈ అసెట్స్, అగ్రికల్చరల్ అసెట్స్ ఇవన్నీ కూడా దే మస్ట్ బి ఓన్ బై దీస్ కంపెనీస్ అండ్ దే ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ది హూఎవర్ ది షేర్ హోల్డర్స్ ఆర్ దేర్ దే ఆర్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ది ఓనర్స్ ఆఫ్ దోస్ అసెట్స్. ఆ ఉద్దేశంతో ఈ ప్రొడ్యూసర్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ఈ టైంలో మనం అడ్వాంటేజ్ తీసుకుంటే ఎవ్రీబడి కెన్ ఇంప్రూవ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కంపెనీ ఫార్మేషన్ గురించి ఒక్కసారి జస్ట్ ప్లాన్ చేయాలంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కంపెనీస్ బేసికల్గా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఆల్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఓన్లీ. అంటే ఒక విధమైనటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అయితే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ చాలా తక్కువ. వీళ్ళు బయట ప్రజల దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులు తీసుకోవడానికి స్కోప్ లేదు. మ్యాక్సిమం 200 మంది. ఈ 200 మందిని మీరు సాటిస్ఫై చేస్తే మీ బిజినెస్ పద్ధతిలో దట్ ఈస్ సఫిషియంట్. గవర్నమెంట్ విల్ నాట్ ఇంటర్ఫీర్. కానీ మెంబర్షిప్ బాగా పెరిగి ఇఫ్ దే వాంట్ టు మేక్ ఎ పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ అనే పేరు వినే ఉంటారు, షేర్స్, మార్కెట్, ఇవన్నీ ఏంటంటే నార్మల్ బిజినెస్ ట్రెండ్స్లో
ఈవెన్ అగ్రికల్చరల్ యాక్టివిటీ కెన్ ఆల్సో బి డన్ నాట్ త్రూ పబ్లిక్ ప్రొడ్యూసర్ కంపెనీలో నార్మల్గా కూడా చేయొచ్చు. అలాంటప్పుడు బాగా ప్రాఫిట్ చేసినట్లయితే షేర్ వాల్యూ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇవాళ నేను 100 రూపాయలు పెట్టినట్లయితే షేర్ వాల్యూ రేపు 1000 రూపాయలు అవ్వచ్చు. ఆ కంపెనీ సరిగ్గా పడిపోకపోతే పని చేయకపోయినట్లయితే నా పెట్టిన 100 రూపాయలు పోయి 50 రూపాయలు అవ్వచ్చు. ఈ విధంగాను బేసికల్గా గవర్నమెంట్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాం. పబ్లిక్ అనగానే గవర్నమెంట్ విల్ బి కమింగ్ బిహైండ్ యూ టు కంట్రోల్ సో దట్ యు ఆర్ నాట్ చూపింగ్ అదర్ పీపుల్. పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేటటువంటి వాడు చాలామంది ఉన్నారు. అటువంటి జరగకుండా వన్స్ యు ఆర్ ఏ పబ్లిక్ కంపెనీ గవర్నమెంట్ విల్ బి ఆన్ యువర్ హీల్. నీ వెనకాల పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా పరిగెడుతూ ఉంటారంటే March 31st అయితే ఒక సంవత్సరానికి నువ్వు రిటర్న్ నీ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలి, ప్రావిడెంట్ లాస్ అకౌంట్ తయారు చేయాలి, క్యాష్ ఫ్లో ఇవన్నీ తయారు చేసి గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి ఫైల్ చేయాలి. ఇంతకుముందు కంపెనీలు 5-6 ఏళ్ళు కూడా చేయనటువంటి కంపెనీలు మొన్న అమెండ్మెంట్లో ఏం చేశారు, 2 ఏళ్ళు కంటిన్యూస్గా మీరు ఫైల్ చేయకపోతే యువర్ నేమ్ ఈజ్ కపా. డైరెక్టర్స్లో ఉన్న వాళ్ళందరినీ ఆ డిన్ నెంబర్స్ అంటాం, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటేనే కానీ డైరెక్టర్గా ఉండడానికి ఎందుకంటే ఇంతకుముందు డైరెక్టర్స్గా ఉండి చాలా మోసాలు చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. అందుకని చెప్పేసి ఏ వ్యక్తి అయినా సరే డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేకపోతే, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కంపెనీలో కూడా అంతే, ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్గా ఎవరినైతే అనుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దీన్ని తీసుకోమంటుంది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎలాషన్ నెంబర్ నువ్వు ఏ కంపెనీలో ఉన్నా కానీ ఆ డిన్ను ముందర చెప్పాలి. చెప్పకపోయినట్టయితే యూ కెనాట్ బికమ్ ఏ డైరెక్టర్ ఇన్ ఎనీ కంపెనీ. అంటే నీ డిన్ అనేది నీ పర్సనల్ ఆస్తి లాంటివి అనమాట, అది నీకు పరిమితం. అదే డిన్తో నువ్వు ఎన్ని కంపెనీలోనే డైరెక్టర్గా ఉండొచ్చు. ఇక్కడ లేని వాళ్ళందరికీ ఫస్ట్ టైం తీసుకుంటాం కనుక మేము వీఆర్ హెల్పింగ్ ఆల్ ది పీపుల్ టు గెట్ ది డిన్స్. ఈ డైరెక్టర్స్ ఏ విధంగా అయితే ముందరికి వెళ్తున్నారన్నది ఇది దిస్ ఈజ్ వన్ కంట్రోల్ మెకానిజం. వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా, ఒక కంపెనీలో నువ్వు డైరెక్టర్ అయితే ఆ కంపెనీ కనుక 2 ఏళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే యూ సీజ్ టు బి ఏ డైరెక్టర్. వాళ్ళు సీజ్ డైరెక్టర్ అయ్యే కింద సీజ్ అయితే నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే కంపెనీ ఇంకా ఫర్దర్గా బిజినెస్ చేద్దాం అనుకుంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి డైరెక్టర్స్ కింద పెట్టుకుని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి పదనా మేము బాగా డిలే అయిపోయింది మేము రీజన్ చూపించి నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ఉంది అక్కడికి వెళ్ళి ఎందుకు చేశాము తప్పు జరిగిందో చెదురు పెట్టుకుని చెప్పి ఫైన్ వాడు వేస్తే అది కట్టి ఆ తర్వాత ముందరకు వచ్చి లేకపోయినట్టయితే నోబడీ కెన్ డూ ఎనీ బిజినెస్ వల్ల. అదే సిచ్యుయేషన్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా ఉంది. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే ప్రొడ్యూసర్ కంపెనీ యొక్క క్వాలిటీ డిఫరెంట్. వీళ్ళు ఏంటంటే అంత బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, అగ్రికల్చరిస్ట్ వాళ్ళకి ఏమీ తెలియవు అంటే కొద్దిగా లీనియంట్గా ఉండాలి అని చెప్పినందుకు ఓకే వీఆర్ గోయింగ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అని చెప్పేసి అన్ని కంపెనీస్ కూడా ప్రైవేట్. దిస్ ఇస్ వన్ కంట్రోల్ మెకానిజం. ప్రతి సంవత్సరం కూడా సభ్యుల యొక్క జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాలి. ఆ జనరల్ మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు మనం పెట్టవలసింది ఏంటంటే అకౌంట్స్ సబ్మిట్ చేయటం, డైరెక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందులో కొంత రిటైర్ అవుతారు. నార్మల్గా ఏంటంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో మనం రాసుకుంటాం ఏ విధంగా సభ్యులకి కంపెనీకి ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలి అనేది ఆర్టికల్స్లో డిసైడ్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ 1/3 ఆఫ్ ది మెంబర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ రిటైర్. కొత్త వాళ్ళు ఒక రావచ్చు. ఒకవేళ రిటైర్ అయిపోయినారనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా మళ్ళీ ఎన్నుకోవచ్చు. వాళ్ళు ఏ అదొకటి తర్వాత షేర్ ఈ షేర్స్ ఎవరెవరు ఏ విధంగా అమ్ముకోవచ్చు. సపోజ్ నేను షేర్ హోల్డర్ని, నాకు 50 షేర్లు ఉన్నాయి ప్రొడ్యూసర్ కంపెనీ ఇది ఇది నేను నాకు ఏంటంటే ఐ కెన్ సెల్ అవే దోస్ షేర్స్ టు అదర్ ఫార్మర్స్ హూఆర్ హూఎవర్ ఇస్ ఎ ఫార్మర్ దే కెన్ టేక్ ఇట్ బట్ ఆల్ ది మెంబర్స్ మస్ట్ బి ఫార్మర్స్ అంతే.
అది షేర్ వాల్యూ అలా పెరుగుతు కొద్ది ఈ ప్రైస్ కూడా పెరుగుతుంది. అదే కదా ఫ్రీ మార్కెట్ అలా చేసాం అనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ షేర్లో ఆ లెక్కలో కొనుక్కోవాల్సి వస్తుంది ఉన్నటువంటి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా మెంబర్షిప్ కావాలనుకోండి, 2 వేస్ 2 వేస్ కంపెనీ ఎడిషనల్ షేర్స్ అయినా ఇవ్వాలి వాడికి. మాకు షేర్ క్యాపిటల్ కావాలి, ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే మేము ఇస్తాము అన్నారు. దాన్ని రైట్ షేర్స్ అంటారు. రైట్ షేర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ దగ్గర వాళ్ళకి ప్రైమరీ హక్కు ఉంటుంది. దేని మీద? కంపెనీ యొక్క ఆస్తుల మీద. ఎందుకంటే కంపెనీ మీరు మొట్టమొదటి మీరు డబ్బులు పెట్టారు కదా. ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 10 లక్షలు అయింది, 3వ ఏడాదికి వచ్చేసరికి ఒకసారి 40 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, 50 లక్షలు అయింది కదా. ఈ 50 లక్షలు ఎవరిది? ఉన్నటువంటి షేర్ పడుతుంది కదా. ఇప్పుడు బాగా పెరుగుతుంది, 3వ ఏడాది వచ్చి నాకు ఒక 20 షేర్లు కావాలి. అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి షేర్ అయినా కొనుక్కోవాలి, లేకపోతే కంపెనీ ఫ్రెష్ షేర్స్ అయినా ఇవ్వాలి. కంపెనీ ఫ్రెష్ షేర్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదా అప్పుడు ఎవరో ఉన్నటువంటి మెంబర్స్ దగ్గర కొనుక్కోవాల్సి వస్తుంది. ఏ రేటు కొనుక్కుంటాడు? మొట్టమొదటి 100 రూపాయలు పెట్టాము, ఇప్పుడు 150 అయింది అది. సో నువ్వు ఎంత అమ్ముతావు వాళ్ళకి షేర్కి? 150 అమ్ముతావు అంతే కదా. అదే విధంగా ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు ఈ ప్రొడ్యూసర్ కంపెనీస్లోనూ వాటిలోనూ ఉంటుంది. కోఆపరేటివ్ షేర్స్ అనేసరికి ఎవరు వెళ్ళండి, మేము చూసుకోవచ్చు. ప్రొడ్యూసర్ కంపెనీస్ కెన్ ఆల్సో బి లిస్టెడ్ ఎట్ వన్ టైం. బాగా చేస్తున్నారు అంటే ఇప్పుడు గుజరాత్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, దే ఆర్ లిస్టెడ్ కంపెనీస్. కానీ లిస్టింగ్ అనేది ప్రస్తుతం గవర్నమెంట్ ఎంకరేజ్ చేయటం లేదు. ఎందుకంటే ముందర అసలు ప్రొడ్యూసర్ కంపెనీ యాసెట్ బాగా వచ్చిన తర్వాత దే వాంటెడ్ టు పుట్ ఏ సపరేట్ ఎక్స్చేంజ్ ఫర్ ది ప్రొడ్యూసర్ కంపెనీ, సో దట్ ఓన్లీ ఫార్మర్స్ కెన్ త్రూ దట్ ఎక్స్చేంజ్ యూ కెన్ సెల్ అండ్ పర్చేజ్ షేర్స్. ఇది ప్రొడ్యూసర్ కంపెనీస్ అయినట్లయితే అడ్వాంటేజెస్గా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ అగ్రికల్చరల్ కమోడిటీస్ చేసేటప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా రిజర్వ్స్ క్రియేట్ చేసుకుంటూ డౌన్ టర్న్ వచ్చేటప్పుడు ముందరకెళ్ళడానికి కొంత స్ట్రెంగ్త్ తీసుకురావడానికి ప్రతి వ్యక్తి. అందుకే నేను అనేది ఏంటంటే ఒక బిజినెస్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిస్తే మంచి ప్రొడ్యూసర్ కంపెనీస్ని మనం తీసుకురావచ్చు. వాళ్ళే సీఈఓ కూడా కంపెనీలకి అపాయింట్ అయితే చాలా ముందరకెళ్తాయి కంపెనీ. ఇంకా ఏమైనా